వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన ఇంటిలో లాకర్ లేదా అల్మారా ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం లాకర్ అల్మారా ప్లేస్ మొదటగా మన ఇంటిని పదహారు జోన్లుగా విభజించుకోవాలి అవి ఏంటంటే ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పు ఆగ్నేయము ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము దక్షిణము దక్షిణ నైరుతి నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమము పశ్చిమ వాయువ్యము వాయువ్యము ఉత్తర వాయువ్యము ఉత్తరము ఉత్తర ఈశాన్యము ఈశాన్యం ఈ పదహారు భాగాలుగా విభజించుకుంటే ఏ ఏ ప్లేస్ మనకు పనికి వస్తుంది ఏ ఏ ప్లేస్ పనికిరాదు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువగా వాస్తుశాస్త్రంలో వివరించింది మనకు బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నార్త్ నార్త్ అనేది మనకు చాలా ముఖ్యమైనది నార్త్ నార్త్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఒకవేళ మనకు నార్త్లో వీలు కానప్పుడు మనము నైరుతిలో పశ్చిమ నైరుతిలో పెట్టుకోవాలి మొదటిది ప్రిఫరెన్స్ నార్త్ నార్త్ వీలు కానప్పుడు పశ్చిమ నైరుతి నైరుతి కాదు పశ్చిమ నైరుతి వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఇది కూడా మంచిదే గుడ్ ఇట్ విల్ గివ్ అస్ గుడ్ రిజల్ట్ పశ్చిమ నైరుతి కూడా మంచిదే తర్వాత ఒకవేళ ఈ రెండు ప్లేసులు కూడా వీలు కానప్పుడు నైరుతి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ నైరుతిలో పెట్టుకోవచ్చు చాలామంది నైరుతిలో పెట్టుకుంటుంటారు కొంతమంది నైరుతిలోనే పెట్టాలంటారు కొంతమంది ఉత్తరంలోనే పెట్టాలంటారు కానీ శాస్త్ర ప్రకారం మాత్రం ఉత్తరం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ పశ్చిమ నైరుతి అనేది సెకండ్ ప్రిఫరెన్స్ నైరుతి అనేది థర్డ్ ప్రిఫరెన్స్ సౌత్ వెస్ట్ లేదా నైరుతి ఓకే నో ప్రాబ్లం నైరుతిలో పెట్టుకోవచ్చు ఒకవేళ ఈ ప్లేస్లో కూడా మనకు వీలు కానప్పుడు పశ్చిమంలో కూడా పెట్టుకోవచ్చు వెస్ట్ వెస్ట్ కూడా ఓకే ఇది కూడా వీలు కానప్పుడు ఇంకొక ప్లేస్ ఏంటంటే మనకు సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఇది ఏంటంటే నాట్ బ్యాడ్ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నాట్ బ్యాడ్ సో కొంతమంది చెప్తుంటారు నైరుతి స్థానము రాక్షస స్థానము రాహు స్థానం అని చెప్తుంటారు అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ సెకండ్ ప్రిఫరెన్స్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ నై నైరుతి సౌత్ వెస్ట్ తర్వాత వెస్ట్ ఇక లాస్ట్ తప్పనిసరి పరిస్థితుల్లో నాట్ బ్యాడ్ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయము ఇప్పుడు ఎక్కడ పెట్టుకోకూడదు డేంజర్ జోన్ ఏంది అనేది చూద్దాం ఫస్ట్ డేంజర్ జోన్ దక్షిణ నైరుతి ఇది ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు అలాగే ఇంకొకటి రెండవది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యం ఇక్కడ కూడా పెట్టుకోకూడదు అలాగే ఈశాన్యము ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు ఇటువైపు బరువులు ఉండదు కాబట్టి అక్కడ కూడా పెట్టుకోకపోవడం ఉత్తము మనకు ఐదు ఆప్షన్స్ ఉన్నాయి లాస్ట్ ఆప్షన్ నాట్ బ్యాడ్ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ కానీ బెస్ట్ ఆప్షన్ మాత్రం నార్త్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మరియు సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించి కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్కు సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకోసం తీసుకొని వస్తాయి